అందరిలాగే నేను కూడా గుడికి వెళ్దామని లైన్ ఉంది కూడా కొంటే నన్ను చెయ్యేశారు. చెయ్యేస్తే వేలు నరికేశాను. అంటే బాహుబలి వేలు కాదు నరకాల్సింది, స్థాల అంటారు. ఇంకోసారి వేలు కాదు నరకాల్సింది, స్థాల అంటారు. కళ్ళోకొస్తామనుకున్న తెల్లాలు చూస్తూ కూర్చున్నా రాలేదే, జాలైనా లేదే. కలవా ఏ, నీ ఫ్రెండ్ కి నేను ఆ రోజు చెప్పాను, ఆట అనేది ఆట ఇక్కడికి వస్తే చాలు. ఫ్రెండ్ కలిసి పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పిల్లలు మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల. మా కెమెరామెన్ ది రాబోయే రోజుల్లో బర్త్డే ఉంది, మీరు ఎలా విష్ చేస్తారో చూడాలను. మై హార్ట్ స్వీట్ హార్ట్ మై డార్లింగ్ మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది. తను ఒక ట్రాన్స్ అని తెలిసి, తను ఆ టైప్ అని తెలిసి ఎందుకు ప్రేమిస్తాడు ఒక అబ్బాయి? వీళ్ళ ప్రేమ పిలిపించి దొరుకుతుందని ఒక ఆరాటం, ఒక బాధ, ఒక ఆవేదన. అబ్బే ఎట్లా ఉన్నావురా తనతో, అబ్బే తనతో ఎలా ఉన్నావురా, తనతో ఎలా చేసావురా అని తనలో ఒక అసహ్య భావం ఏర్పడతా చేసి అతని మనసుని విరగ్గొట్టేసి ఆ మాటలతో ఆ ప్రేమను చంపేస్తారు. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ జీవిత, వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే చాలా స్పెషల్ పర్సన్, చాలా ఎంటర్టైన్ చేశారు టిక్ టాక్ టైంలో తను. మనందరికీ తెలుసు దేవసేన, ఒకప్పుడు దేవసేన అని కొట్టగానే యూట్యూబ్ లో ఎక్కడో అనుష్క బాహుబలి అలాంటి వీడియోస్ వచ్చాయి. బట్ ఇప్పుడు దేవసేన అని కొట్టగానే గత ఒక 5 మంత్స్ నుంచి అయితే తిని వస్తున్నారు. సో అనుష్క అయితే కాదు. హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా ఉన్నావు? బాగున్నాను, చాలా బాగా అందంగా కనిపిస్తున్నారు, చాలా అందంగా కనిపిస్తున్నారు. చాలా బాగున్నాను. సో నిజంగా చాలా అందంగా కనిపిస్తున్నారు అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ కూడా చూసాను. నాకు నువ్వు అసలు కాల్ చేస్తున్నావు, కావాలనే ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ రాలేకపోయాను. సో ఎలాగైనా 4 డేస్ టైం తీసుకొని ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ మీ సేసి ఛానల్ కి వచ్చేసాను. థాంక్ యూ సో మచ్ అండి. సో లైఫ్ ఎలా ఉందండి ఇప్పుడు? చాలా బాగుందండి. బాగా ఆఫర్స్ ఉన్నాయని విన్నాను. సోషల్ మీడియా వరకు ఇట్స్ ఓకే మై లైఫ్. సో పర్సనల్ లైఫ్ అంటే కొద్దిగా స్ట్రగుల్స్ ఉన్నాయి, ఐ ఇట్స్ ఓకే, అది కామన్. సోషల్ మీడియా అనమాట చాలా బాగుంది. మంచి మంచి పెద్ద పెద్ద మూవీస్ లో ఆఫర్స్ వస్తున్నాయని పక్కన పెడుతున్నారు, డిలే చేస్తున్నారు అంటే షూటింగ్స్ కి వెళ్ళే లోపల నేను ఇంకా కంటిన్యూ వాళ్ళతో వాళ్ళ షెడ్యూల్ వండుకోవాలంట షూటింగ్ లో. బట్ నాకు మధ్య మధ్యలో కడపకి వెళ్ళాల్సి వస్తే వాళ్ళు తిట్టేస్తున్నారు, అట్లా వెళ్ళకుండా నువ్వు కంటిన్యూ ఉండేటట్టు రా అంటున్నాను. రీసెంట్ గా ఒక మూవీ వస్తుంది తొందరలో, మా కడప వాళ్ళే పెద్ద మూవీని వస్తుంది. సో ఏదో జస్ట్ అట్లా సైడ్ యాక్టర్ కి ఇస్తా అనుకున్నా, మొత్తం ఫిల్మ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇస్తా అంటున్నారు. సో ఫన్నీగా ఉంటుందంట. ఫన్నీగా ఉంటుంది. సీరియల్స్ సీరియల్ నాకు చాలా ఇష్టము. సీరియల్కి వెళ్ళాలనే ఉన్నా నేను, కానీ సీరియల్ బదులు మూవీలోకి ఇస్తున్నారు, మూవీలోకి రమ్మని. మన జబర్దస్త్ వెళ్ళాను, మళ్ళీ కన్ను తీసుకుంటా అనే అవకాశం ఉన్నాయి, తీసుకుంటే అట్లా వెళ్తాను. యాక్చువల్గా నేను మొదటి నుండి చేయకూడదు అనుకున్నా ఏ దాంట్లో. చేశాను చేశాను ఒకటి చేశాను, మళ్ళీ కూడా ఇంకా పిలిచే అవకాశాలు ఉన్నాయి, వెళ్తాను. ఏదైనా మంచి డైలాగ్ చెప్తారా ఇంటర్వ్యూకి ముందు? జోష్ రావాలి, మీ ఫ్యాన్స్ ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు, ఏం చెప్తారు దేవసేన గారు అని. దేవసేన మూవీలో డైలాగు
అందరిలాగే నేను కూడా గుడికి వెళ్దామని లైన్ ఉన్న కూడా కొంటే నన్ను చెయ్యేశారు. చెయ్యేస్తే వేలు నరికేశాను. అంటే బాహుబలి వేలు కాదు నరకాల్సిందే చాలా అంటారు. బాహుబలి ఉన్నానండి లిస్ట్ లో, చాలా మంది ఉన్నారు బాహుబలు. చాలా మంది ఇప్పటి నుంచి టిక్ టాక్ నుంచి కూడా రాసి పెట్టుకున్నారా డైరీలో? అంటే రాసి పెట్టుకోవడం అంటే అట్లేం కాదు, నేనే లైట్ గా తీసుకుంటున్నా. లైట్ తీసుకుంటున్నారు ఎందుకు? ఎందుకంటే అవసరం ఇప్పుడు లేట్ బాహుబలి, నాకు కావాలప్పుడు తీసుకుందాం. ప్రస్తుతానికి వద్దులేదా అలా పెట్టారు. అది ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్ మ్యారేజ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్ మ్యారేజ్ లైఫ్. ఇంట్రెస్టెడ్ ఇన్ బాయ్స్ ఓన్లీ? నో 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 నో, ఓన్లీ బాయ్స్ వీడియోస్ మాత్రమే. చాలా మంది ఆ వీడియోలు అబ్బాయిలతో నిజంగా ఇంతగా ఉంటానా ఇంతగా ఉంటానా అనుకుంటారు, కానీ ఏ అబ్బాయితో నేను ఏ వీడియోలు చేసినా ఓన్లీ వీడియోస్ వరకే. తర్వాత ఆ అబ్బాయిలను మాట్లాడేది ఉండదు, వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉండేది ఉండదు, వీడియోస్ వరకే వాళ్ళను. సో మీరు ప్యూర్ పర్ఫెక్ట్ గర్ల్ అని చెప్పుకుంటున్నారా ఇప్పుడు? సో అలాగే అంటున్నారు. థింక్ సో, థింక్ చేస్తున్నారు. అలాగే మీరేం థింక్ చేస్తున్నారు? నేను కూడా నవ్వలేదు. నేను కూడా అమ్మాయే ఫీల్ అయిపోతున్నాను. అమ్మాయినే ఫీల్ అవుతున్నారు. నార్మల్ గా మీరు ఒక ట్రాన్స్ ఫీలింగ్స్ తో పుట్టారు కదా, ట్రాన్స్ ఫీలింగ్స్ తో పుట్టిన వాళ్ళకి బాయ్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. మ్యారేజ్ చేసుకోవాలి, ఒక అమ్మాయి లైఫ్ ని లీడ్ చేయాలి, అమ్మాయి లాంటి లైఫ్ ని లీడ్ చేయాలని ఉంటుంది కదా. నాకు అలా అనిపించలేదు. నాకు చిన్నతనం నుండి అలాంటి ఫీలింగ్స్ అనేది తెలియదు. ఆ లవ్లు తెలియదు, అబ్బాయిల అట్రాక్షన్ తెలియదు, ఏమి తెలియదు. అసలు చదువు ఎల్లు మా మమ్మీ, స్కూల్ వెళ్ళడం అమ్మ, అమ్మ అంటే అంతే, అంత ఇష్టం. తర్వాత ఎవరి మా సిస్టర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళతోనే కలిసి ఉన్నా. అయితే బయట కూడా పెద్దగా ఎవరితో రోజు ఉన్న వ్యక్తి కూడా కాదు. అసలు నేనైనా ఈ సోషల్ మీడియా ఇంతమందితో మాట్లాడుతున్నానా, ఇంతమంది ఇంత క్లోజ్గా మూవ్ అవుతున్నానా, ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వస్తుంది. ఎందుకంటే చాలా డీసెంట్. మా మమ్మీ ఇల్లు కాలేజీ, స్కూల్లో కూడా టీచర్స్కి అంటే ఇష్టం, హెడ్ మాస్టర్స్ని అంటే ఇష్టం, కాలేజీ ప్రిన్సిపల్స్కి ఇష్టము అండ్ లెక్చరర్స్కి ఇష్టం. అంత మంచి పేరు. మరి స్టడీ లైఫ్ లో మీకు లవ్ ఎలా వచ్చింది? లవ్ స్టోరీ ఎలా ఉంది? స్టడీలో నేను ఎవరితో అలాంటివి ఫేస్ పెట్టుకోలేదు. కాలేజ్ అయిపోయిన తర్వాత, చదువు అయిపోయినాక లవ్ స్టోరీ ఉంది కదా, క్లస్టర్ ఎందులే అది కంటిన్యూ అవుతా ఉంది. ఇంకా అందరూ ఏంటి లవ్ ఎక్కడ ఎవరు అని అడిగేదానికి ప్రయత్నాలు ఉన్నారు. ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? లేదు లేదు లేదు, బ్రేక్అప్ అయిపోయింది. బ్రేక్అప్ మా మమ్మీ డైట్ కాకముందే అయిపోయింది. బ్రేక్అప్ అయిపోయిందా? రీజన్ వాళ్ళ మీరా తప్పు? తప్పు అంటే ఎలా అంటే, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలు చెప్పాను, నాకు ప్రిఫరెన్స్ ఇస్తేనే, నాకు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడే వ్యక్తిత్వం అన్నా, నాకు ప్రిఫరెన్స్ ఇస్తూ నటిస్తూ ఉండేవాళ్ళు నాకు అస్సలు ఇష్టం ఉండదు. అది ఫ్రెండ్ అయినా కావచ్చు, లవ్ అయినా కావచ్చు, సిస్టర్స్ ఏ రిలేషన్ సరే రియాలిటీ ఉండాలి. ఇక్కడ నాకు ప్రిఫరెన్స్ ఇస్తూ నటిస్తూ వేరే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తే అస్సలు యాక్సెప్ట్ చేయను. సో నార్మల్గా ట్రాన్స్లు అందరూ కూడా బాయ్స్తో మోసపోతున్నట్టే ఉంది, అయినా కానీ లవ్ చేయాలనుకుంటారు ట్రాన్స్లు, ఎందుకంటారు? అంటే వాళ్ళు ప్రేమ అనే దానికి బంది ఏంటారు, ప్రేమ కావాలని సర్చింగ్. వాళ్ళకు ఇంట్లో ప్రేమలు దొరకవు, చిన్న చూపుగా చూస్తారనే ఉద్దేశంతో బయట ప్రేమలు కావాలని కోరుకుంటారు. కానీ బయట ప్రేమలు ఎప్పటికైనా ఫేకే, అవి నిజం అనుకొని వీళ్ళు మోసపోతారు. వాళ్ళు ఉత్త మాటలు చెప్పి ఆ నిజమైన ప్రేమలు ఉన్నాయేమో ఉండొచ్చేమో. అంకిత గారి, అంకిత రాజ్ని తీసుకొచ్చే ఎగ్జాంపుల్. మరి నిజమైన ప్రేమలు కూడా ఉన్నాయి. కొంతమంది ధైర్యం దేనికైనానమ్మా, ప్రేమలో ఫస్ట్ నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. నమ్మకం మెయిన్ కదా? నమ్మకం మెయిన్, ధైర్యం. ఈ రెండు లేనప్పుడు ఆ ప్రేమ నిలచదు. నటించే ప్రేమలు అస్సలు నిలచదు. కాబట్టి నేను ప్రేమ గురించి అయితే మటుకు కాంప్రమైజ్ కావను. నాకు వాళ్ళ లవ్ అంటే అసహ్యం. అసహ్యమా? నిజమైన లవ్ లేవు. అవునా? అయితే మీరు వర్జినా? అంటే అదే కదా, లవ్ ప్రేమ గురించి చెప్తున్నా. ఒప్పుకున్నారు, అయిపోయింది క్లియర్. సో ఫ్యాన్స్ ఇద్దరు చూడండి, తన వర్జిన్ అయితే కాదు, తనకు ప్రేమ వద్దు, మిగతా అన్ని కావాలి అంతే. ప్రేమలో మోసం ఉంది కాబట్టి ఆ ప్రేమ కోసం ప్రేమలో పడి అతను మనతో మాట్లాడకపోయినా అతని కోసం ఏడుస్తూ, అతను ఒకరోజు మిస్ అయినా ఏడుస్తూ, అతను ఇంకొకరిని చూస్తే అని ఏడుస్తూ, ఇవన్నీ అవసరమా? సోది యాక్చువల్లీ ఎవడు పర్ఫెక్ట్ గా లేరు. లేరు అట్లనే అబ్బాయిలు మరి అపార్థం చేసుకోవద్దు. అట్లని అమ్మాయిలు లేరు, అబ్బాయిలు లేరు, అబ్బాయిలు లేరు. కలుషితమైన ప్రేమ ఉంది ఇప్పుడు ప్రెజెంట్.
ఎప్పుడో పాతకాలంలో ఆ ప్రేమలు వేరు, దేవదాసు అటువంటి దానిలో మంచి ప్రేమలు, ఇప్పుడు ఆ ప్రేమలు లేవు నాది లేదా. అండ్ ట్రాన్స్ లని ముఖ్యంగా బాయ్స్ ట్రాన్స్ లో అంటే కొన్ని ఉన్నాయి, కొందరు నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొందరు మోసం చేసి కేవలం డబ్బు కోసమే లవ్ చేసేవారు కొంతమంది ఉన్నారు. కానీ ఎందుకు అంటే ట్రాన్స్ లు ప్రతిసారి మోసపోతే ఎలా ఉంటుంది అంటే మ్యారేజ్ చేసుకుంటామంటారు, డబ్బులు తీసుకుంటారు, బండ్లు ఇప్పించుకుంటారు, వాళ్ళ ఏవైతే ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నాయో ఒకసారి మోసపోయి ఇంకా మళ్ళీ మోసపోతూనే ఉంటారు. అవును, అదే నేను చాలా మంది ట్రాన్స్ లో చూసాను, ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను అదే చూస్తూనే ఉంటారు. ఎందుకు వాళ్ళకి ఒక్కసారి మోసపోయి నాకు అర్థం కాదా, అంటే వాళ్ళు చేసేవేవో వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు బయట, ఏవైతే వాళ్ళు రోడ్ల మీద నించొని ఏవైతే వాళ్ళు చేసుకుంటూ ఉంటారో, మరి ఎందుకు మళ్ళీ లవ్వే కావాలని చెప్పేసి వస్తూ ఉంటారు. తనకంటూ ఒక మనిషి కావాలి తండ్రి లైఫ్ లో, తను ఒక ట్రాన్స్ అని తెలిసి, తను ఆ టైప్ అని తెలిసి ఎందుకు ప్రేమిస్తాడు ఒక అబ్బాయి? అదే కదా వీళ్ళ భ్రమ, వీళ్ళ పిచ్చి భ్రమ. కానీ అక్కడ కూడా దొరుకుతుందని ఒక ఆరాటం, ఒక బాధ, ఒక ఆవేదన. కానీ దయచేసి వాళ్ళను కూడా అభిమానించి ఇష్టపడి లైఫ్ లాంగ్ చూసుకోండి, ఎందుకు అలా మోసం చేస్తారు? మ్యారేజ్ చేసుకోమని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు నన్నాళ్ళు కొద్ది మంచిగా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి. వాళ్ళు ప్రేమ ఎక్కువ ఇస్తారు, ఎక్కువ తీసుకోవాలని చూస్తారు. కానీ డక్కు అదంతా ఒక ప్రేమ శూన్యం, డక్కన్ దాని గురించి ఆరాటపడ్డాం అంతే. ఒకవేళ దక్కాలి అనుకున్నా కొన్ని కొందరు వ్యక్తులు దక్కనివ్వరు, మోటివేట్ చేసేస్తారు. అబ్బే ఎట్లా ఉన్నావురా తనతో, అబ్బాయి తనతో ఎలా ఉన్నావురా, తనతో ఎలా చేసావురా అని తనలో ఒక అసహ్య భావం ఏర్పడతారు, చేసి అతని మనసుని విరగ్గొట్టేసి ఆ మాటలతో ఆ ప్రేమను చంపేస్తారు. అటువంటి దుర్మార్గులు ఎక్కువ ఉన్నారు. ఒకవేళ ఉండాలనుకున్నా ఈ మధ్యలో వాళ్ళు ఉండనివ్వరు. ఈ మధ్యలో వాళ్ళను గ్రహించి వీళ్ళ మాట వినకుండా సూటిగా వెళ్ళి, ముక్కు సూటిగా వెళ్ళి తన ఇష్టం ప్రకారం తను ఇష్టపడి చూసుకుంటే ఒక జీవితాన్ని నిలబెట్టిన వ్యక్తి అవుతారు. సో బాగా ఇమోషనల్ గా పోతున్నట్టు ఇంటర్వ్యూ, ఒక పాట ఏదైనా పాడతారా? ఎమోషనల్ అంటే నువ్వు ప్రేమ గురించి చెప్పేదానికి ఎమోషనల్ అయిపోయారా? అయిపోతారు ఆటోమేటిక్ గా. సో నాకు నాకు తెలియదు నాకు ఎందుకు ఆ ప్రేమ అంటే చిరాకు అనిపించేసింది, ఒక చీప్ పదం అయిపోయింది. అదే ఎవరైతే లైఫ్ లో ప్రేమలో బాగా మోసపోయి దెబ్బతిని ఉంటారో వాళ్ళకి లవ్ అన్న, రిలేషన్షిప్స్ అన్న, కమిట్మెంట్స్ అన్న ఇబ్బంది కలిగిస్తాయి. సో మీ లైఫ్ లో అలా, నా లైఫ్ లో అలా జరిగేదరికి నాకు మనుషుల్ని ఎవరు నమ్మకూడదు, ఈ ప్రేమలేమి లేవు, హ్యాపీగా ఉన్నామా, ఈరోజు హ్యాపీగా గడిచామా వచ్చామా అంతవరకు ఫినిష్. ఓకే, అంతే. తర్వాత నేను ప్రేమలు తన కోసం మళ్ళీ కాల్ చేయడం, ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఇలా అడగడం. సో మీరు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ రూమ్ కి వెళ్ళామా బయటకు వచ్చామా అట్లా చెప్పట్లేదు. సో కలిసామా హ్యాపీగా ఉన్నామా, హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉన్నా, కలిసామా హ్యాపీగా ఉన్నామా, ఫినిష్. ఓకే ఓకే డన్. అంటే ఆ మనుషుల మీద ప్రేమ పెంచుకొని ఆ మనుషుల్ని వెంటబడుతూ అవసరమా? ఎప్పుడు మీకు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి వీడితో లైఫ్ లాంగ్ ఉండాలి అనిపించలేదా? లేదమ్మా, సీరియస్లీ 100%. ఒకవేళ థాట్ రానివ్వను, వచ్చినా కూడా అక్కడే సమాధి కట్టేస్తాను. ఫీలింగ్స్ కి కంట్రోల్ లేదు కదా మనం, కంట్రోల్ ఎందుకంటే కంట్రోల్ చేయలేం కదా. ఇప్పుడు అంటా నేను ఆ కాలంలో ఉన్న, ఇప్పుడు కాలంలో ఒక 5 ఇయర్స్ ఆ కాలంలో ఆ ఫీలింగ్ వచ్చిన కొద్ది వాల్యూ ఉండేది, ఇప్పుడు ఆ ఫీలింగ్స్ వాల్యూనే లేదు. ఎంత ఘోరంగా తయారయ్యారంటే ఒక చెప్పకూడదు పబ్లిక్ లోకి, ఒకరికి చూస్తే ఎంతో ఉంది అర్థం కాదు. ఒక మనిషికి ఒక మనిషి అని ఉండరు. నాకు ప్రపోజల్ చేశారు, ఇంకా నాకన్నా కొద్ది హై స్టేజ్ ఉంటే వాళ్ళ ప్రపోజలు, వాళ్ళకనే హై స్టేజ్ ఉంటే వాళ్ళ ప్రపోజలు, ఇలా ప్రపోజల్ చేసుకుంటూ చేసుకుంటూ అసలు లవ్ ప్రామినెన్స్ లేకుండా పోయింది. సో ఒక అబ్బాయికి ఒక అమ్మాయి అయితే సరిపోదు అంటారు? లేరు, అలా లేరు, లేరు లేరు. డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ కావాలి జాగ్రత్తగా లేరు. మరి అమ్మాయిలు, అమ్మాయిల విషయంలోకి వస్తే అందరి అమ్మాయిలు నేను చెప్పను, కొంతమంది అమ్మాయిలు మంచి అమ్మాయిలు, మంచి సిన్సియర్గా సెన్సిటివ్గా మంచిగా ఉన్న అమ్మాయిలు ఉన్నారు. కొందరు కొందరు అమ్మాయిలు అబ్బాయిల మోసం చేస్తున్నారు, రకరకాలుగా ఉన్నారు. బేబీ సినిమా ఎగ్జాంపుల్ ఇస్తారా? బేబీ సినిమా నాకు చాలా నచ్చింది. బేబీ సినిమా, బేబీ సినిమాలో అమ్మాయి తప్పు చేయలేదు, పరిస్థితుల్ని అట్లా ప్రభావితం చేసింది అమ్మాయిని. ఈ అబ్బాయితో ఉంటూ ఆ ధనవంతుని చూసేదానికి, ఆ హోదాలను చూసేసరికి అలా మైండ్ అలా
అది కానీ వెళ్తుందే కానీ మైండ్ మళ్ళీ అబ్బాయి మీదే ఉంది. లేదు కదా, ఉంటే కేసు చేయదు కదా. లేదండి, సరే ఒక 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 మోసపోయింది. ఎలా మోసపోతుందండి, అలా ఎలా చెప్తారు అంటే, బ్లాక్ మెయిల్ చేసినప్పుడు రూమ్ కి రా ఇలా ఉండు ఒక నైట్ అంటున్నప్పుడు చెప్పేసి ఉండాల్సింది. బాయ్ ఫ్రెండ్ ఏదో ఒక సొల్యూషన్ వెతికి వాడేమో కదా. ఆ సిచ్యువేషన్ కి తిట్టినా కొట్టినా మళ్ళీ దగ్గర తీసుకునేవాడు కదా. అది ఎందుకు ఆ సందర్భంలో అమ్మాయి ఎలా చేసిందో, ఎందుకు అలా రియల్ స్టోరీని నాకు ఆ మూవీ చూసిస్తే చాలా. అసలు ఆ మూవీలో ఏడ్చేసాను, నేను ఏడ్చాను, మస్తు ఏడ్చేసాను నేను. థియేటర్లో చూసారా మరి నడి రోడ్లో అమ్మాయిని అతను అన్నయ్య దానికి అబ్బా ప్రాణమైతే ఆ అమ్మాయి ఏమో కానీ మనం ఆ డైలాగ్ ఇటు మనం చచ్చిపోయింది ఆ డైలాగ్తో. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోతున్నాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అబ్బాయికి చెప్పాల్సింది ఇలా జరుగుతుందని, చెప్పకుండా పోవడం ఓ తప్పు. లేదా అట్రాక్షన్కు బానిస అయింది అమ్మాయి. అండ్ ఇంకోటి అండి, మీరు మీకు ఏమభిప్రాయమో చెప్పండి. ఒకటి అడుగుతాను, నార్మల్గా బాయ్స్ ఎలా ఉంటారు అని అంటే, మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది మనం వాళ్ళకి షేర్ చేసుకున్నాం అనుకో, వాళ్ళు అర్థం చేసుకోరు. ఒక పర్సన్ మనల్ని గెలికినా లేదా వాళ్ళ ఏదైనా మిస్బిహేవ్ చేస్తున్నా, మన దగ్గర అంత ఫ్రీడమ్ ఉండదు బాయ్ ఫ్రెండ్ కి షేర్ చేసుకున్నంత. అలాంటి టైంలో ఇలాంటి బేబీ లాంటి సీన్స్ అవుతాయేమో నా అభిప్రాయం. మీరేమంటారు కానీ బాయ్స్ కూడా అలా ఉన్నారు కదా ఇప్పట్లో. అట్లేం కాదు, చెప్పింటే చాలా వరకు అమ్మాయి సేవ్ అయిపోయింది, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యింది, హ్యాపీ అయింది. అలా అయితే మూవీ ఎందుకు సక్సెస్ అవుతుంది, మ్యారేజ్ అయిపోయింది అలా జరగాలి కాబట్టి మూవీ సక్సెస్ అయింది. కొన్ని సందర్భాల్లో ప్రేమించిన వాళ్ళకంతా పెళ్ళిళ్ళు అవుతాయని లేదు, పెళ్లి చేసుకున్న వాళ్ళంతా లైఫ్ లాంగ్ జీవితాన్ని కలిసి ఉంటారని లేదు. కొన్ని కొన్ని సందర్భాలు, కొన్ని కొన్ని విషయాలు ఎలా జీవితాలు ఎలా ఏ దాని చూస్తే చెప్పలేదు. సో మీరైతే లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకో, నేను చేసుకోమ్మా. క్రష్ నాకు క్రష్ లేదు, ఎవరి మీద క్రష్ లేదు. ఎందుకంటే అంత మోసం, మోస ప్రపంచం అంతా ఫేక్ పీపుల్, ఫేక్ అంతా ఫేక్. ప్రభాస్ గారు ఉండాలన్నారంటే అబ్బాయి ఎలా ఉండాలి, ఊరికి అలా ఉండాలి, మనం అనుకున్నట్టు జరగదు కదా, అలా ఉండాలి ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, 6 feet హైట్, ఇంకా హైట్ ఉండాలి, అందంగా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి, మెయిన్ మాటలు కూడా సున్నితంగా అందంగా ఉండాలి, మాస్గా ఉండకూడదు, ఉండకూడదు. అసలు మనం నొప్పించే మనస్తత్వం ఉండకూడదు, మళ్ళీ ఏం చేసినా కూడా భరించి మనసులో పెట్టుకోవాలి అటువంటి మనిషిగా. సో ఇప్పుడు మా కెమెరామ్యాన్ ని ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయాలి మీరు. అంతే అంటారా, కెమెరామ్యాన్ కోసం ఒక పాట పాడమంటారా? నీ మగ తిరిగి గులామును ఇయ్యాలని కాలను, ఐ డోంట్ వాంట్ టు సే, తెలిసింది పాడేసే, నీకు తెలియంది మానేసే, భలే భలే మగాడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్, నీ మగ తిరిగి గులామును ఇయ్యాలని దానను, ఏ మత్తు జల్లినావో ఏ మైకం ఇచ్చినావో అన్నట్టు మీకేమైనా మన ఏదో మైక్ మత్తు ఇచ్చేసాడు నాకు. ఎంత బాగున్నాడు అనుకో, అబ్బబ్బబ్బబ్బ ఇక్కడ చూసి నీ కెమెరా వాళ్ళు ఇంత అందంగా ఎందుకు ఉంటున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు మా కెమెరామెన్ దేవతేరా దేవతేరా అది కళ్ళోకొస్తామనుకున్నా, తెల్లాలు చూస్తూ కూర్చున్నా రాలేదే, జాలైనా లేదే, లెక్కల గుర్రం. పాట పాడారు ప్రవీణ్ అన్నాడు, అన్ను ఒకసారి అనేసాడు. ఈరోజు హ్యాపీ పప్పు వెళ్ళిపోతాం ఇద్దరము తర్వాత. నేనే తీసుకెళ్తా, మీరే తీసుకెళ్తా. కొద్దిగా అమ్మాయికి ఉండే ఫస్ట్ టైం ఉన్నట్టుంది, ఇది అస్సలు అర్పించలేదు అనుకుంటా. ఫస్ట్ టైం పాప పబ్బు, నేనే తీసుకెళ్తా. ఫస్ట్ టైం ఆ పబ్బు అవునంట? అవునా, నమ్మారా? ఫస్ట్ టైం నమ్ముతా. ఎందుకు? కొద్దిగా అమ్మాయికి ఉన్నాడు కానీ మనసు మటుకు నాకే చిత్రం, నా మీదే చూస్తున్నాడు, నన్నే లైక్ చేస్తున్నాడు. అసలు ఇలా సర్దుకో, ఇలా సర్దుకో. అసలు ఎంత కేరింగ్ అంటే కెమెరా మనకి, ఈ కెమెరా మనకి ఎంత కేరింగ్ అంటే అది కేరింగ్ అనుకో.
అసలు కాస్ట్యూమ్ కూడా తనే సెలెక్ట్ చేశాడు అన్ని తనే డ్రెస్ కూడా ఇదే వేసుకోమన్నాడు, వేరే వేసుకున్నట్టు ఇదే బాగుంది ట్రెడిషనల్ గా అన్నాడు. మరి ఇంకెలా చేయాలి, తను చేస్తే బాగుంటుంది, నేను చేస్తే బాగోదు. నార్మల్ గా మీకు అనిపించింది చెప్పండి, ప్రపోజ్ ఎలా చేస్తారు ప్రపోజ్ అమ్మాయి? ప్రవీణ్ నేను ఇలా ఉన్నా, నువ్వు ఎందుకు ఇంత ఇష్టంగా లైక్ చేస్తే అర్థం కావట్లేదు. నేను ఇలా ఉన్నా కోరుకున్నావంటే నువ్వు కోరుకున్నట్టు నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటాను. ఐ లవ్ యూ ప్రవీణ్. అంటే లైఫ్ లాంగ్ కాదు, ఈ స్టూడియో ఈ ఇటు వెయ్యేంత వరకు ఐ లవ్ యూ. హార్ట్ ఫీలింగ్ పెట్టుకుంటే ఒక ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఫ్రీ అయినా ఛాన్స్ ఇస్తారులే కలవడానికి. అంతే కదా, అలాగే ఉండాలి ఇప్పుడు జనరేషన్ లో. ఎలా చెప్పాలి, చాలా మంది ఇంటర్వ్యూ నుండి బయటకు వచ్చాక దేవసేన నిన్ను చంపేస్తామే, ఇంతమంది మేమున్నాము, మా పేర్లు ఒక్క పేర్లనే చెప్తున్నావు నువ్వు. అంతమంది ఉన్నారా? ఒకరి పేర్లు చెప్తున్నట్టే ఒకరి పేరు చెప్తా ఒకరు కోపం వస్తుంది, అందుకే ఎవరు లేరా చెప్పేస్తున్నా. నువ్వు అబద్ధం చెప్తున్నావు బాగా ఇంటర్వ్యూస్ లో, ఇంతమందిని పెట్టుకునేసి ఎవరు లేరని చెప్పేస్తావా? మా పేరు చెప్పవా, మా ఎక్కడ మా పేరు చెప్పొద్దు అనేవాళ్ళు ఉన్నారు. అట్లాంటిది మా పేరు చెప్పవా, మా పేరు చెప్పవా అని చెప్తున్నారంటే ఎందుకని? నువ్వు చెప్పు జనిత, ఎందుకు అలా అంటున్నారు? చెప్తే వాళ్ళు హైలైట్ అవ్వాలని. అందుకని అమ్మో నేను చెప్పనుగా. చెప్పడంట, బట్ ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో దేవసేన గారి బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి మై హూనా అని చెప్పి. ఓకేనా? పక్కా చేయండి. సో ఇది చెప్తానులే టైం వచ్చినప్పుడు, వెయిట్ అండ్ సీ. నీకు ఇంకా కొన్ని పరీక్షలు ఉన్నాయి, ఆ పరీక్షలు నువ్వు నెగ్గితే నీ పేరు అనౌన్స్ చేస్తాను. ఓకేనా? ఒక పర్సన్ేనా? ఒక పర్సన్ నీ అని చెప్పారు, అందుకు ఒక పర్సన్ ఎక్కువ లైక్ చేస్తున్నాడు అందరిలా కాదు నేను అంటున్నాడు. చూద్దాం, అందరూ అలాగే కదా చెప్పేది, అందరూ అలాగే చెప్పేది, అందరిలా కాదు నేను అని లైక్ తీసుకున్నా. ఏమిష్టం తనలో మీకు? తనలో సో నన్ను కేరింగ్ ప్రతిరోజు కాల్ చేస్తాడు, నేను అవేర్ చేసినా కూడా కాల్ చేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, నేను కట్ చేసినా మళ్ళీ చేస్తుంటాడు, మళ్ళీ చేస్తుంటాడు, మళ్ళీ చేస్తుంటాడు. నువ్వు ఎన్ని కట్ చేసినా నేను మటుకు నువ్వు తిన్నావా లేదా అని అడిగేదాన్ని చేస్తాను. తిన్నావా? ఇంకా టైంకి పడుకో ప్రతిరోజు. గుడ్ మార్నింగ్ చెప్తాడు డైలీ. సో కేరింగ్ ఉంది. సో లైఫ్ లాంగ్ దానిని నేను ప్రేమ అనుకోవట్లేదు, అది ఒక అట్రాక్టివ్ అట్రాక్షన్ అంతే. ఇప్పుడు దేవసేన అంటే కొద్దిగా బాగా ఉన్నా కదా, అందుకని ఆయన అబ్బాయి ఇంత బాగా ఫేమ్ లో ఉంది, దేవసేన క్రేజీగా యూజ్ చేసుకున్నాను అని ఆ అట్రాక్టివ్ తో ఆ ఇష్టాన్ని, దాన్ని ఇష్టం అంటారు, ఆ ఇష్టాన్ని అలా అంతేగాని నన్ను యూజ్ చేసుకుందామని నాదేం తిందామని అట్లాంటి క్యారెక్టర్ ఏం కాదు. నన్ను అలానే ఎప్పుడు ఏనాడు ఆశించలేదు, అలా నేను అబద్ధాలు చెప్పాను అక్కడ మీద. దేవసేన గారు, మీరు అమ్మాయిల కంటే కూడా మంచిగా ఒక హీరోయిన్ లెవెల్లో ఉన్న వాళ్ళ కంటే కూడా మంచిగా రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారని చెప్పి విన్నాను. సో ఏమైనా చూపించగలరా మా వ్యూవర్స్? మీరు అలా అనుకున్నప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ప్రెజెంట్ 2 డేస్ బ్యాక్ అట్లా ఒక సాంగ్ వీడియో చేశాను, చూడండి. ఇప్పుడు ప్రేక్షకులకు చూపిద్దాం ఆ వీడియోని. ఆ రొమాన్స్ మీద ఎక్కువ పోతుంది అందరు. మీరు ఇలా చేసి చూపించచ్చు కదా, దానిలో చూస్తే దాని ప్రకారం నేను చేస్తాను. మీకు ఇన్స్టా ఉంటే చూసి ఓపెన్ చేసి చూపియండి అది. నా ఫాలోవరే కదా తెలుసులే, అది ఇంకా నాకే గుర్తులేదు. చాలా మంది ఎంత రొమాన్స్ చేస్తావు దేవసేన, కొందరు ఏదో నా కళ్ళల్లోనే చూపించారంటున్నారు. అదే కథ అంట. ఫ్రెండ్ రాత్రి అది కాదు, అది చూడు ఇంకోటి. చూడండి ఆ టెక్స్ట్ చూపియండి ఒకసారి, వీడియో మళ్ళీ చూడండి. Thank you.
ఇప్పుడు ఇది ఇక్కడ చేయాలి, పాట పెడతాను చూసి చేయాలి. ఓకే పాటలేదు, ఎలా వస్తుంది ఇది? పాట పెడుతున్నా. ఓకే అది చూసావు కదా, ఇక్కడ చేయండి. వద్దండి, మరి ఇక్కడ జనాలు కెమెరామెన్ వచ్చేస్తాడా, చేసేది వల్ల కాదు చూస్తున్నాడు, వచ్చేస్తూ ఉండాలి అవకాశాలు. ఆ సాంగ్ అలా అదే నీ రగులుతోంది మొగలు పదా. ఇట్లా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఇంకేదైనా సాంగ్ పాడతారా? ఇంకేంటి పాడమంటారు? బయట అక్కడ ఒక అబ్బాయి సాంగ్ అబ్బాయిని తీయని దెబ్బ అంటే మీ కెమెరా కొట్టాలి కదా ఇప్పుడు నన్ను. ఒకేట్ వేస్తే అంటే కొడుతాడు కొడుతాడు గట్టిగా వచ్చి వాచేస్తాడు. అబ్బాని తీయని దెబ్బ ఎంత మత్తుగా ఉంది రోయబ్బా, వయ్యారాల వెళ్ళువా వాటేస్తుంటే వారెవా, అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదోయబ్బా, పురుషుల్లోని పుంగవా పులకిస్తుంటే వారెవా, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. చిరంజీవి శ్రీదేవి గారి సాంగ్ ఇది, సాంగ్ చాలా ఇష్టం ఇది కూడా నాకు. నార్మల్గానే పాటలు చాలా బాగా పాడతాను. పాడతాను, ఈ మధ్య కొద్దిగా తగ్గించాను పాడతాను. మీరు పుట్టిన నుంచి గర్ల్ బాయ్స్ తోనే పుట్టారు కదా? మా మమ్మీ వయసు సేమ్ డిటో, అమ్మ వయసు నాది ఇద్దరు ఒకటి, మా సిస్టర్స్ కూడా ఇలాగ ఉంటాయి. అర్థమైపోయింది ఇలా ఈ ఫీలింగ్స్ తో ఉన్నారని చెప్పేసి. నార్మల్గా ఈ ట్రాన్స్ ఫీలింగ్స్ తో పుట్టారు అని చెప్పి. ఫీలింగ్స్ తో పుట్టాను అలా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఈ ఇన్స్టా ఈ టిక్ టాక్ లో ఉండే బయటపడ్డా ఈ ఫీలింగ్స్ ఈ వీడియోస్ అన్ని. టిక్ టాక్ చేసేంత లాక్డౌన్ టైం వరకు నేను ఏ ఫీలింగ్స్ లేను, అంటే అబ్బాయి ఫిక్స్ అలాగే ఉండినాను. అబ్బాయి అనే తెలుసు ఫీలింగ్స్ ఉన్నాయి బయట పడుతున్నాను నిన్న. ఇప్పుడు టిక్ టాక్ వల్ల ఈ వీడియోస్ వల్ల కాస్త బయటపడిపోయా. మరి దేవసేన గారికి ఆపరేషన్ ఎప్పుడు? ఆ ఒకటి అడక్కు చాలా ఉందండి, అంత చాలా టైం ఉంది, చాలా ఆలోచనలు ఉన్నాయి. అది ఇంకా అవునా కాదా అనే డిసైడ్ కూడా కాలేదు, చాలా టైం పడుతుంది. నేను కన్ఫర్మ్ చెప్పలేను, చెప్పను కూడా దాని గురించి. చాలా మంది అవ్వమని అంటున్నారు, చాలా మంది అడిగారు, నాకు ఫైవ్ బ్యాక్ కూడా చాలా మంది చాలా చక్కగా ఉంటారు, నా మాట విను ఎందుకు ఇలా మనసులో ఇలా పెట్టుకొని బయటపడుకున్నట్టు ఇలా అడిగారు నన్ను. నాకు ఆలోచన లేదు, దయచేసి ఇప్పట్లో నాకు ఆలోచన లేవు అని చెప్పి దాన్ని అలా సైలెంట్గా పెట్టేసింది. ఇప్పట్లో అయితే ఆపరేషన్ ఉద్దేశాలు ఏం లేవు, ఉద్దేశాలు ఇప్పట్లో లేవు. సో మీకు ఉప్పల్ బాలు గారికి ఉన్న ఫ్రెండ్ అంతేనా శత్రువు? లేదు లేదు, అంటే మంచి ప్రేమ మంచి ఇష్టం ఊరికట్లా నన్ను ఏడిపించాను. ముంగిస్ ఎలాగని చెప్పి విన్నాను. పాము ముంగిస్ అంటే ఎలా అంటే అలా ఏడిపిస్తాడు, ఏడిపిస్తాడు కొద్దిగా ఏదైనా అలా ఏడిపిస్తే. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఎలా అలా అలా ఏడిపిస్తారు అంటారని చెప్పి తనకంటే అలా కొంతమంది జనాలు అనుకుంటారు. దేవసేన చూస్తే వాళ్ళకి కొద్దిగా అసూయ కుళ్ళు అంటారు, కానీ నేను కూడా ఒక్కోసారి అంటూ ఉంటా లేదు దేవసేన నువ్వు అంటే మంచి అభిమానం మంచి స్నేహం ఊరికి అలా సరదా ఏడిపిస్తుంటా అంతే తప్ప అంటారు. అట్లని ఎక్కువ నాతో ఏమి విరోధంగా అట్లాంటివి ఏమి ఉండవు, సరదాగా నవ్వుకుంటుంటాం, సరదాగా తిట్టుకుంటుంటాం, మళ్ళీ కలిసిపోతుంటాం. ఇప్పుడు మన స్కూళ్ళలో కూడా ఫ్రెండ్స్ ఎలా ఉంటాం, కొంచెం మాట్లాడాం, కొంచెం కలుసుకుంటాం, కొంచెం నవ్వుకుంటాం, అలాగే అంతే. దేవసేన గారు ఒక్కటి చెప్పండి, స్క్రాప్ బ్యాచ్ అని ఒక పేరు ఉంది ఇప్పుడు ఈయనకి, వైజాగ్ సెక్టర్కి, ఉప్పల్ బాలుకి, అడ్డిపెట్టమ్మచ్చకి. స్క్రాప్ బ్యాచ్ లో మీరేమైనా యాడ్ అయి ఉన్నారా అంటే నాకు అసలు అర్థమే కదా ఆ మాట, ఎందుకు వర్డ్స్ కూడా అర్థం కాదు. స్క్రాప్ బ్యాచ్ అంటే చెత్త బ్యాచ్, చెత్త బ్యాచ్ లో వీళ్ళని చూస్తారు, ఉప్పల్ బాలుని, వైజాగ్ సత్యని, స్వాతి నాయుడుని. అంటే ఇప్పుడు ఉన్నారు కదా చాలా మంది, రాజు డేంజర్ స్మైలీ. ఓకే ఓకే, నేను అట్లేం కాదమ్మా, నేను ఇప్పుడు బాలు కలుస్తాడు
హాయ్ బాలు, సరదాగా మాట్లాడుతున్నారు. జస్ట్ కలుస్తాం. సత్యకు సత్య అంటే నాకు కొద్దిగా మంచి అభిమానం, ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ గా మంచిగా మాట్లాడతాడు, మంచి నా వరకు. మిగతా నాకు నన్న బిజినెస్, నా వరకు ఎలా ఉంటారు, సత్య బాగుంటాడు, మంచిగా మాట్లాడతాడు. బాలు కూడా సరదాగా మాట్లాడతాడు, సరదాగా ఉంటాడు. కొంచెం ఏడిపించుకుంటాం, నవ్వుకుంటాం, మళ్ళీ కలిసిమెలిసి ఉంటాం, వీడియోస్ తీసుకుంటాం కలిసినప్పుడు. ఇట్లా ఎవరిని కలిస్తే హ్యాపీగా మాట్లాడుకుంటాం తప్ప మళ్ళీ నేను కంటిన్యూగా వాళ్ళతో కలిసే అవకాశం నాకు ఉండదు, ఎందుకంటే నేను ఇక్కడ హైదరాబాద్లో పూర్తి స్టే చేయట్లేదు కదా. ఇప్పుడు కూడా ఇంకా స్టే చేయలేదు మా వస్తా. యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉంటాను నిన్న. కొన్ని పర్సనల్ ఉన్నాయి కదా, పర్సనల్ వర్క్స్ ఉన్నాయి నావి, పర్సనల్ బర్డన్స్ ఉన్నాయి, దానివల్ల వల్ల నేను ఎక్కువ ఇక్కడే ఉండలేకపోతున్నా. అందుకే నువ్వు అడిగావు మూవీలలోకి దానిలోకి ఎక్కువ వెళ్ళటం లేదు, ఏ ఛాన్స్ వచ్చినా కూడా నువ్వు తక్కువగా ఉంటున్నావు హైదరాబాద్లో. నీ వరకు వచ్చింది ఆ న్యూస్, సో బయట టాక్ ఉంటే నీ వర్క్ వస్తుంది. సో నేను ఇక్కడ అవైలబుల్గా లేను కాబట్టి దేవసేన గారు అవైలబుల్గా లేరు. ఇప్పుడు మొన్న నాకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇక్కడ, ఆ టైం నేను ఇక్కడ లేను, కడపలో ఉన్నా. సో దానివల్ల నేను ఇక్కడ రాలేకపోతున్నా. ఆ పర్సనల్ అన్ని సెట్ అయిపోయాక మేబీ ఇంకొక 6 మంత్స్ 1 ఇయర్కు పూర్తి నేను హైదరాబాద్కి సెటిల్ అయిపోయే అవకాశం ఉంది. ఇక్కడే ఉంటా, అప్పుడు అందరి ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తాను నేను, పెద్ద ఛానల్స్కి వెళ్తాను, చిన్న ఛానల్స్కి వెళ్ళాను. ఇలాంటి వ్యత్యాసం నా దగ్గర లేదు, బాగా మీరు ఎక్స్పెక్ట్ చేశారు. లేదో ఏ ఛానల్ పిలిచినా కూడా వెళ్తాను నేను ఇంటర్వ్యూస్కి, గౌరవిస్తాను ఛానల్ ప్రతి ఒక్క ఛానల్. ఎందుకంటే పెద్ద ఛానల్ ఎలా అవుతాయి, చిన్న ఛానల్ చేస్తే పెద్ద ఛానల్ కూడా అవుతాయి. కాబట్టి చిన్న ఛానల్కి వెళ్తాను, పెద్ద ఛానల్కి వెళ్తాను, అందరికి నేను సామరస్యంగా వేసి ఇంటర్వ్యూస్ ఇస్తాను, అందరితో కలిసి ఉంటాను. అయ్యో ఈ టాపిక్ ఇంతకుముందు వచ్చింది, నేను ఎందుకు వెళ్తానమ్మా, నేను హైదరాబాద్ లోనే పక్కాదు. నేను అసలు వెళ్ళే అవకాశం లేదు నాకు, నాకు టైం కూడా లేదు కదా. వస్తాను, ఇంటర్వ్యూస్ చూసుకుంటాను, షూటింగ్ చూసుకుంటాను, వెళ్ళిపోతాను ఊరికి. ఇక్కడికి వచ్చి నాకు హౌస్ తీసుకుంటా, నాకు హౌస్ ఉన్నాక వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం నాకేం వస్తుంది. ఏ ఫ్రెండ్స్ అని కలవంటే నా ఇంటికి వచ్చి పలకరించిపోతాను నన్ను ఇక్కడ హైదరాబాద్ లో. కడపలో అయితే మా ఇంటికి ఎవ్వరు రానివ్వరు, ఎందుకంటే మా మా ఫ్యామిలీ ఎవ్వరు రానివ్వరు. మా ఫ్యామిలీ మొదటి నుంచి నాట్ అలౌడ్ ఎవరిని. ఇదివరకు అడిగిన క్వశ్చన్, బట్ మళ్ళీ నేను అడుగుతున్నా, అడిగారు సో మిమ్మల్ని బుక్ చేసుకుంటారు అబ్బాయిలు అని చెప్పేసి? నో 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 నో, ఇంపాసిబుల్. బుక్ చేసుకుంటే ఎంత పేమెంట్? అయ్యో దేవుడా, మళ్ళీ రిపీట్ ఇదే మాట. నేను బుక్కే కాదు, రేట్ ఎలా చెప్తారు? అలాంటిది ఏం లేవు, ఉండవు కూడా. సో మీరైతే ఎలాంటి ఇల్లీగల్ వర్క్స్ కానివ్వండి లేకపోతే చెయ్యరు? 100% జెన్యున్గా ఉంటారు. జెన్యున్గా ఉన్నాను, ఉంటాను కూడా. ఓకే, నార్మల్గా ట్రాన్స్లకి ఫీలింగ్స్ ఎక్కువ కదా, మరి ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఉంటాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్ లేని వాళ్ళు ఉంటే తప్పు చేయను అంటలేదే. నాకు నచ్చిన వ్యక్తులతో మూడో కంటి తెలియకుండా ఎవరితోనే ఉండొచ్చు. అంటే అంత మాత్రం అట్లా ఓఏలకి వెళ్తారా, ఓఏలకి వెళ్ళి బుక్ అవుతారా, ఎక్కడో చోట కలుస్తాం, ఏదో చేస్తాం, అంత మాత్రం పబ్లిక్ వేసి తప్పు చేస్తున్నా అని చెప్పి పబ్లిసిటీ చేస్తారా ఎవరైనా? ఉంటుంది ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ ఎంతవరకు అంతవరకు వినియోగిస్తాను. పబ్లిక్ లోకి వచ్చి చేసేంత చేయి నేను. ఇది డబ్బుల కోసం ఏమైనా చేస్తారా? అబ్బాయి నచ్చితేనే చేస్తారా? నేను డబ్బులకు ప్రిఫరెన్స్ ఏ ఇవ్వను. ఐఎమ్ నాట్ కమర్షియల్. నా బర్త్డే విషెస్ కూడా నేను అమౌంట్ తీసుకోను. సో నా గ్రూప్ లో ఉన్న వాళ్ళకి, నా పరిచయం ఉన్న వాళ్ళకి ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోను. అన్నోన్ పర్సన్స్, కొత్తగా ఎవరైనా చెప్పండి అని అన్న వాళ్ళకి మాత్రం కాస్ట్ వేస్తున్నాను. తర్వాత ఫారిన్ కంట్రీస్ ఉండే వాళ్ళు, దేవసేన బర్త్డే విషెస్ చాలా బాగా చెప్తుంది, తన విషెస్ మనకు కావాలి, ఒక ఫ్యామిలీ మెంబర్ చెప్పినట్టు చెప్తారు, తను మంచి మనసుతో బ్లెస్సింగ్స్ ఇస్తారు కాబట్టి, బ్లెస్సింగ్స్ ఇస్తారు కాబట్టి తనతో బ్లెస్సింగ్ చెప్పించుకుందాం, కాల్ చేస్తారు ఫారిన్ నుండి, వాళ్ళు అభిమానంతో నాకు గిఫ్ట్గా పంపిస్తారు ఏదైనా. అంతేకాని నేను కమర్షియల్ మైండ్ కాదు, నేను ఎక్కడ ఎవరిని రెమ్యునేషన్ కూడా అడగను. ఎవరైనా వాళ్ళకే వాళ్ళే గౌరవంగా, దేవసేన గారు మీకు గిఫ్ట్ తీసుకోండి, మీరు ఇదేమైనా కొద్దిగా మీరు ట్రావెల్స్ పెట్టుకోండి అంటే తప్ప నేను ఎవరిని డిమాండ్ చేయండి. నేను కమర్షియల్ కాదు, నేను చిన్నప్పటి నుంచి కమర్షియల్ కాదు. ఓకే, సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తారా, మా కెమెరామెన్ రాబోయే రోజుల్లో బర్త్డే ఉంది, మీరు ఎలా విష్ చేస్తారో చూడాలని. ప్రవీణ్, మై హార్ట్ స్వీట్ హార్ట్, మై డార్లింగ్, హాయ్ ప్రవీణ్, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ డే మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్. ఈరోజు మా ప్రవీణ్ బర్త్డే అండి,
హై ప్రవీణ్, మినిమం హ్యాపీనెస్ అప్డే ప్లస్ హౌస్ ఇలాగే భర్త చేసుకుంటూ నిన్న నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో సిరి సంపదలతో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషం ఉండాలని, లైఫ్లో నవ్వుకున్న ప్రతి పని సక్సెస్ నీ గోల్కి నువ్వు చేరుకోవాలని, అలాగే చిన్న ఛానల్లో కాకుండా పెద్ద మూవీలో పెద్ద కెమెరామెన్ అయిపోయేసి ఒక పేరు ప్రఖ్యాతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నా తరపు నుండి జినీత తరపు నుండి, శశి ఛానల్ ప్రతి ఒక్క స్టాఫ్ తరపు నుండి నీకు ప్రత్యేకంగా భర్త విషయ చెప్తూ నేను దీవిస్తూ ఆస్వాదిస్తూ మీ దేవసేన వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ ప్రవీణ్. మీకే ఇస్తున్నా ఎవరికి ఎవరు అప్లై చెప్పానా? థ్యాంక్ యూ. అలా చెప్తాను, బ్లెస్సింగ్స్ ఇస్తాను, బట్ ఏంటంటే అబ్బాయిలతో సరదాగా ఉంటాను, సరదాగా నవ్విస్తాను, రొమాన్స్ చేసినట్టు నటిస్తాను, కానీ ఎవరితో ఎక్కడ మిస్బిహేవ్ చెయ్యను. ఏ ఈవెంట్లకి వెళ్ళినా కూడా అందరితో కలిసిపోతాను, అందరితో వీడియోలు చేస్తాను, కానీ ఎవరితో తర్వాత ఎక్కువ తక్కువ మాట్లాడను. నా లిమిట్స్లో నేను ఉంటాను, ఓకేనా? కేవలం వీడియోస్ వరకే చూడండి. వీడియోలో దేవసేన ఎలా ఉంది కదా, దేవసేన ఇలాంటి క్యారెక్టర్ ఏమో, దేవసేన అలా క్యారెక్టర్ ఏమో, ఆ రూములు పోతుందేమో, అలాంటి ఎక్స్పెక్ట్ చెయ్యొద్దండి. అలాంటి క్యారెక్టర్ నాది కాదు, అలా చెయ్యను, ఓకేనా? ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మీకు, నా వీడియోలు చూసి మిస్బిహేవ్ చేసుకుంటున్నాను అనుకోవద్దండి, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి ప్లీజ్. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, అబ్బాయిలు చేయడం చాలా ఇష్టం, ఎందుకంటే మనం లైఫ్లో అది సాధించలేము, అబ్బాయిలతో కలిసి జీవితం చేయడం అనేది జరగని పని, కలిసి వీడియోల వరకే చేద్దాం, అంతవరకు చేస్తున్నాను అంతే. నాకు ఏ అబ్బాయిలతో ఎటువంటి ఇష్టం లేదు, ఉండను కూడా లైఫ్లో. నేను చేసేటువంటి కొన్ని మంచి సేవా కార్యక్రమం ఆల్మోస్ట్ నేను సేవా కార్యక్రమం చేశాను, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను, నా గురించి నేను చెప్పుకోకూడదు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇంకా ఫ్యూచర్లో అలా మంచి పనులు చేసి కొన్ని పుణ్యం పురుషార్థం అనేది అంటారు కదా, అవి దక్కించుకున్నా నా ఇష్టం అంతే తప్ప. దేవసేన గారి ఫేవరెట్ డ్రెస్సింగ్ అండి మెరూన్ రెడ్, ఎక్కువ మెరూన్ రెడ్ వేస్తాను. కలర్ కాదు, డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ షార్టా, జీన్సా, బికినీ? నేను టీషర్ట్స్, బికినీలు అవన్నీ వేయలే, చూద్దాం, అది కూడా చూద్దాం అంటే చేద్దాం లేండి. ఫ్యూచర్లో సినిమాల్లో వెళ్తే వేయాలనుకుంటే వేయాలి కదా, తప్పదుగా వేస్తారు, వేస్తారు తప్పదు. కానీ ఫిట్నెస్ అంత బాగుండదేమో, మరి సన్నగా ఉంటానేమో. సన్నగా ఉన్నారా మీరు? ఎక్కువ లావలేను కదా, ఫిట్గా ఉన్నారేమో. ఉన్నానా? ఓకే చూద్దాం, అలా కూడా చూడాలనుకుంటే చూద్దాం, అది కూడా చూద్దాం, కానీ సినిమాల వరకే అది విషయం. పర్సనల్గా మీకు ఏమి ఇష్టం డ్రెస్సింగ్? నార్మల్ ఇలా బయటకు వెళ్తున్నప్పుడు నేను ఎక్కువ టీషర్ట్స్ వేస్తాను, మా ఫుల్ హ్యాండ్స్ మామూలు టీషర్ట్స్ అవి వేస్తాను. ఎక్కడికైనా ట్రెడిషనల్గా ఇవి కుర్తా పైజామాలు వేస్తాను. ఇంకా నా బర్త్డేలకు అలాంటివి వాడతాను. ఇప్పుడు నువ్వు కూడా ట్రెడిషనల్గా ఏంటంటే ఇవే వేస్తాను ఈ డ్రెస్. దేవసేన గారికి లిప్స్టిక్ గిఫ్ట్గా ఇస్తే తను లిప్ లాక్ చేస్తారని చెప్పి ఒక థాట్ ఉంది. అయ్యో అస్సలు చేయను, నాకు లిప్ లాక్ అంటే అసహ్యం, చాలా దూరంగా చూస్తా. అస్సలు చేయను, బ్రాండెడ్ లిప్స్టిక్ మీ గిఫ్ట్గా ఇస్తాను. నా అంత ధనం తెచ్చి దాన్ని ఎత్తి విధేసినా కూడా లిప్ లాక్ చేయను, నాకు అసహ్యం. వాళ్ళు ఒక రెంగులే తిన్ను నేను, అలాగే నచ్చిన వ్యక్తి అంటే నీకు వేస్తాను, నచ్చిన వ్యక్తి. నాకు ఇష్టం ఉండదు, ఫేస్ వాష్ బాగా చేస్తాడో లేదో స్మెల్ చూసి. సో చాలా బాగుంది మీతో ఇంటర్వ్యూ చేయడం, చాలా ఫన్నీ ఫన్నీగా కామెడీగా సాగిపోయింది. సో ఫైనల్ ఒక మంచి పాట పాడేసి ఒక మంచి డైలాగ్ చెప్పి ఎనర్జీగా ఎండ్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. పాట మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే కెమెరామెన్ కోసమే, నీ మనసైనది దక్కుతుంది దక్కుతుంది ప్రవీణ్. ఓకే యాయా అను, ఓకే మంచి డైలాగ్. డైలాగ్ నాకు పెద్దగా చెప్పనమ్మా, పెద్దగా ఏదో సినిమాలు చూసి వీడియోలు చేస్తాను తప్ప అంతగా చెప్పలేను. ఇంకా ఎప్పుడెప్పుడు అయిపోతుందని వెయిట్ చేస్తున్నాను, వదిలేస్తే ఇద్దరు వెళ్ళిపోవడమే. అంతేనా? నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను నేను మీకు, ఎప్పుడు ట్రాన్స్జెండర్ ఇంటర్వ్యూస్ చేసినా గానీ ఒక ఫీల్ ఉంటది వాళ్ళ విషయంలో, బట్ మీతో చాలా బాగుంది, ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు అలా. అండ్ మీకు చాలా రెస్పెక్ట్ ఉంది బయట, యాక్చువల్గా ట్రాన్స్ లకి ముఖ్యంగా రెస్పెక్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలాగుంటాయి కాబట్టి.
సో మీకు చాలా రెస్పెక్ట్ ఉంది అండ్ మీరు మాట్లాడే విధానం, మీ వే ఆఫ్ టాక్, అన్ని బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా చాలా బాగా నచ్చాయి నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ట్రాన్స్జెండర్స్ విషయం వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాను. ట్రాన్స్జెండర్స్ లో గౌరవంగా, సాంప్రదాయంగా, విలువగా, విలువలు కాపాడుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును, కొంతమంది ఎబ్బెట్టుగా చూసే వాళ్ళకి అసభ్యకరంగా, వాళ్ళని చూస్తూనే అసలు ఒక రకమైన భావన వచ్చే విధంగా కొంతమంది ఉన్నారు. అందరిని ఒక ఘాటి కట్టేయద్దని చెప్తున్నాను. మంచి వాళ్ళని కూడా గుర్తించండి, వాళ్ళకు కూడా సమాజంలో మంచి మంచి విలువలు ఇవ్వండి, వాళ్ళకు ఒక హక్కులు ఇవ్వండి. అందరినీ చెడ్డాన్ని మటుకు అనుకోవద్దు. చెడ్డ వాళ్ళను మంచి వాళ్ళని అందరిని కలిపేయద్దండి. ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వండి. నేనైతే దేవసేనకి ఎప్పుడు మీ హృదయాల్లో ఉంటాను. శశి ఛానల్కి వచ్చాను, శశి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, షేర్లు ఇవ్వండి. ఛానల్ యాంకర్ చాలా మంచి అమ్మాయి, చాలా చక్కగా మాట్లాడింది. అలాగే అందుకని మీరు మా కెమెరా మ్యాన్ అయితే సూపర్గా నచ్చాడు. కాబట్టి శశి ఛానల్కి నేను 100% మార్క్ చేసేస్తున్నాను. ఒక్క నిమిషం చెప్పండి. ఇంకో కెమెరామెన్ ఈ కెమెరామెన్ ఈ కెమెరామెన్ కన్నా నాకు ఈ కెమెరామెన్ నచ్చాడు. లేదు ఇక్కడ పడిపోయింది మనసు. ఓకే కెమెరామెన్ నచ్చాడు ఆయనకి. నా మనసు ఇచ్చేసాను ఇక్కడ వరకే, బయట కాదు. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ.